జీవితమే శాశ్వతం కానప్పుడు మధ్యలో వచ్చే ఈ బంధాలు అనుబంధాలు ఎలా శాశ్వతంగా ఉంటాయి? బంధం దూరమైన శాశ్వతమైన నువ్వు నీలాగే జీవించు. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు అంతే అందంగా ఉంటుంది. స్నేహితుడు మంచి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెడు నేర్పించకూడదు. కొన్ని పరిచయాలు అవసరం కోసం అయితే మరికొన్ని పరిచయాలు అనుబంధం కోసం అవుతాయి. సత్యాన్ని దాచడం అంటే విత్తనాన్ని భూమిలో దాచడమే. అది ఎప్పటికైనా భూమి పొరలను చీల్చుకొని బయటకు వచ్చి తన ఉనికిని చాటుతుంది. చేయి జారితే వస్తువు విరిగిపోతుందని ఆలోచించే చాలామంది నోరు జారితే మనసు విరిగిపోతుందని ఆలోచించడం లేదు. తమ తప్పులకి ప్రతివారు పెట్టుకునే అందమైన పేరు అనుభవం. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోకూడదు. అదొక్కటి చాలు మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి సంపాదించుకోవడానికి. మీరు లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ లక్ష్య సాధనపై కూడా ఉండాలి. అదే విజయ రహస్యం. జీవితంలో కొన్ని మాటలు కఠినంగా ఉంటాయి, కానీ విచిత్రం ఏమిటో తెలుసా? అవే జీవితాన్ని మార్చేస్తాయి. నమ్మితే ప్రతి అబద్ధం కూడా నిజంలా అనిపిస్తుంది, నమ్మకపోతే ప్రతి నిజం కూడా అబద్ధంలానే అనిపిస్తుంది. ఏ పని రేపటికి వాయిదా వేయకూడదు, ఎందుకంటే రేపు అనేది మనది కాదు. నమ్మకం లేని వారితో స్నేహం, గుణం లేని వారితో బంధం మన జీవితానికి ప్రమాదం. అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది. మనం నచ్చినప్పుడు గొప్పగా, నచ్చనప్పుడు తప్పుగా మాట్లాడే వారి మాటలకు స్పందించకండి. మనమేంటో మనతో ఉండే వాళ్లకు, మన ఇంటో వాళ్లకు, మన హితులకు తెలిస్తే చాలు. అందరికీ తెలియాల్సిన పని లేదు, తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ వెంట ఎవరూ ఉండరు. వారి అవసరాల కోసం వస్తారు, వారి అవసరాలు తీరాక వెళ్ళిపోతారు. కాలం గడుస్తూనే ఉంటుంది, నీకోసం ఎవరూ వేచి చూడరు. అదే జీవితం. జీవితంలో మంచి చెడులు సహజం. మంచి జరిగితే ఆనందపడండి, చెడు జరిగితే కుంగిపోకూడదు. జరిగిన చెడుని ధైర్యంగా ఎదుర్కొని తర్వాత పరిణామాలని మనకు అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి. ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు. ఏది నీకు నీడని ఇస్తుందో దానిని కోవెలుగా భావించు. ఏది నీకు మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించు. ఏది నీకు సంతోషాన్ని ఇస్తుందో దానిని నిత్యం ధ్యానించు. అప్పుడే నువ్వు గొప్పవాడిగా అవుతావు. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. శారీరకంగా వచ్చిన అందం ఈరోజు ఉంటే రేపు పోవచ్చు. వ్యక్తిత్వం ద్వారా మన చుట్టూ ఏర్పరచుకున్న ఆకర్షణ జీవితాంతం ఉంటుంది. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, వారు చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ అన్నీ దూరమవుతాయి. ఆకాశమంత శక్తి ఆ భగవంతుడు నీకు ఇవ్వకపోవచ్చు, కానీ ఆకాశమంత స్థాయికి నువ్వు ఎదిగే అవకాశాన్ని నీకు ఇచ్చాడని గ్రహించు. మనం చేసే మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో, అంతేకాని తీసుకోవడం కాదు. అలాగే ఒకరికి సేవ చేయడం నేర్చుకో, ఒకరిపై పెత్తనం చెలాయించడం మానుకో. విమర్శలను దాటి ముందుకు వెళ్ళు. నిన్ను చూసి మొరిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది. నువ్వు ఎవరన్న విషయాన్ని నీకు పూర్తిగా తెలియజేసే బలమైన ఆయుధమే అవమానం. నేను దేవుడిని కోరుకునేది ఒక్కటే, నేనంటే నచ్చని వాళ్లకు నన్ను భారం చేయకు, నాకు నచ్చిన వాళ్ళని నా నుంచి దూరం చేయకు. అందరూ అన్నింటినీ ఒకేలా అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది. అది మన వైపు ఉన్నంత వరకు ఎవరి అభిప్రాయం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. గెలుపు కావాలనుకుంటే పరువు వీధి ప్రయత్నం చేయాలి తప్ప పడుకొని కలలు కంటే సరిపోదు. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, పడేవాళ్ళు పడుతూనే ఉంటారు, మధ్యలో ఉన్నవాళ్ళే తెగ సంబర పడిపోతూ ఉంటారు. చేయాలన్న తాపత్రయం ఉంటే ఏదైనా సాధ్యమే, ఇప్పుడెందుకులే అనే బద్ధకం ఉంటే ఏదైనా అసాధ్యమే. ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళు మనల్ని ఎక్కువగా ద్వేషిస్తారు. ఎవరినైతే మనం ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళు మనల్ని ఎక్కువగా కష్టపెడతారు.
చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. వదులుకోవడానికి ఇష్టపడకుండా చివరి వరకు పోరాడే ఒక వ్యక్తిని జయించడం చాలా కష్టం. కొందరు ధనంలో పేదవాళ్లే కానీ గుణంలో మాత్రం కోటీశ్వరులు, మరికొందరు ధనంలో కోటీశ్వరులే కానీ గుణంలో పేదవారు. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడని కూడా ముంచేయడానికి చిన్న రంధ్రం సరిపోతుంది. ఎవరైనా మనల్ని బాధ పెడితే మళ్ళీ వాళ్లకు బాధ కలగాలి అని అనుకోకూడదు. ఒక నవ్వు నవ్వి దూరంగా ఉంటే చాలు, ఎందుకంటే మనం వేసే శిక్ష తాత్కాలికమైనది, దేవుడు వేసే శిక్ష శాశ్వతమైనది. మార్చలేని గతం గురించి ఆలోచించకుండా బంగారు భవిష్యత్తు గురించి శ్రమించు. శ్రమించేవాడికే క్షమించే గుణం ఉంటుంది, పెట్టేవాడికే మనల్ని తిట్టే హక్కు ఉంటుంది. తగ్గితే తప్పు లేదు, ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏదీ లేదు. అతిగా బాధలు పడ్డవారు ఎవరితో త్వరగా కలవలేరు, అతిగా నవ్వేవాళ్ళు బాధలను ఎవరితో పంచుకోలేరు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన, ఈ రెండు విషయాలు నీవు ఎవరో తెలియజేస్తాయి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే, అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. మంచికి మానవత్వానికి విలువ లేదు ఈ లోకంలో, నమ్మకానికి నిజాయితీకి చోటు లేదు ఈ ప్రపంచంలో. అడుగడుగునా మోసం, అనువనువునా స్వార్థం, అన్ని జీవరాశులలోకి ఉత్తమమైనది మానవ జన్మ అంటారు. మరి ఏ జీవికి లేని ఇన్ని అవలక్షణాలు ఒక్క మనిషికే ఎందుకున్నాయి? ఏ బంధాన్ని అయినా మన అహంకారంతో దూరం చేసుకోవడం సులభమే, కానీ ఎంత ప్రేమ చూపించినా మళ్ళీ ఆ బంధాన్ని తిరిగి పొందడం కష్టం. విలువ ఇవ్వని తెలియని బంధాలకు ఊహించుకొని అనుమానించే మనుషులకు వీలైనంత దూరంగా ఉండడం మనశ్శాంతికి చాలా ముఖ్యం, అవసరం కూడా. మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు, అయినా మౌనంగా ఉండడానికి కారణం బంధాల విలువ ఏంటో అర్థం కాని వారికి మాటలేమీ అర్థమవుతాయని. నీ కృషి పట్టుదల నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి, కానీ నీ భవిష్యత్తు నిర్ణయించేది నీ ప్రవర్తన మాత్రమే. మనల్ని పొగిడేవారు మిత్రులు, మనల్ని ప్రశ్నించేవారు శత్రువులు అని అనుకుంటే మనంత మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. మనసు పెట్టి ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మనసు పెట్టి పనిచేస్తే ఆ పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంటపడుతుంది. మనసుతో చేసే పనులు ఇంత మంచివి అయినప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువ ఎందుకు ఇస్తారో తెలియదు. ఈ రోజుల్లో ఒకరు నీకు దగ్గర అవుతున్నారు అన్నా దూరమవుతున్నారు అన్నా కారణం నీ గుణం కాదు, నీ దగ్గర ఉన్న ధనమే కారణం. నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. ఆవేశం అదుపు తప్పితే వివాదం, వేగం అదుపు తప్పితే ప్రమాదం, అహంకారం అదుపు తప్పితే ఎడబాటుతనం. సహనంతో చాలా వివాదాలు ప్రమాదాలు తగ్గుతాయి. సమర్థులకే సహనం ఉంటుంది, మనిషి కోసం తగ్గేవాడు గొప్పోడు. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో, కాటు వేసే పామునైనా నమ్మచ్చేమో కానీ ఊసరవిల్లిలా రంగులు మార్చే మనుషులను మాత్రం నమ్మకూడదు. మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ కించపరచకుండా ఉంటే చాలు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి విలువ వాళ్ళది, ఎవరి స్థాయి వాళ్లకు ఉంటుంది కదా. క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం మాత్రమే కాకపోవచ్చు, బంధాలని గౌరవించడం కూడా కావచ్చు. అదృష్టం ఎప్పుడూ ఒకే చోట ఉండదు. ఈరోజు నీదైతే రేపు నాది, ఆపై మరొకరిది. కాబట్టి నమ్మాల్సింది అదృష్టాన్ని కాదు, మన కష్టాన్ని మనం నమ్ముకుంటే బాగుపడతాం. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలను కన్నీళ్లు నేర్పిస్తాయి.
గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలను ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలను మోసం నేర్పిస్తుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే అని.